నెక్స్ట్ ఏ ప్రభుత్వం అంటారు? నెక్స్ట్ ప్రభుత్వము జగన్ బాబే రావాలయ్యా, వైఎస్ఆరే రావాలి. మాకు ఎన్నో మేలు చేశాడు ఆయన. మా ఈ ప్రభుత్వం వచ్చిన కానించి అంతకితం చాలా యాతన పడ్డారు. పింఛని కానీ బియ్యాన్ని కానీ ఎంతో బాధపడ్డారు ప్రజలందరూ. ఇప్పుడు మట్టికి ఆయన వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులు లేవు, ఆ బాధలు లేవు. మాకు ఎన్నో మేలు చేశాడు. లేదు లేదు లేదయ్యా, అలాంటిది ఏమీ లేదు మా ప్రాంతంలో. లేదు లేదు, అందరికే అందరికి ఇస్తున్నాడు, అందరిని సమానంగా చూస్తాడు అందరిని. ఆయన మా మా పిల్లల పిల్లలకి అమ్మఒడి ఇది ప్రభుత్వ సహాయం అంత అందుతుంది అయ్యా మాకు. అన్ని మేలులు మాకు ఎన్నో మేలు చేస్తున్నారు. మాకేమీ చేయలేదు బాబు, ఏమీ చేయలే. చేతానని కూడా చేయలే. మాకు అవి అంది కాదు. మాకు ఈయన వచ్చిన తర్వాతే మాకు ఆరోగ్యం కూడా కుదురుపడింది. ఆయన మాకు చాలా మేలు చేశాడు. ఇప్పుడు మరి ఇక్కడ పెడంలో ఈసారి జగన్ గారి తరఫున చంద్రబాబు గారి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కదా, మరి మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు జగన్ బాబు ఈ వైఎస్ఆర్ పార్టీ గెలవాలి. ఇక్కడ మరి ఆ పార్టీ తరఫున ఇప్పుడు రాము గారు ఉన్నారు, ఆయనే తరఫున కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. మాకు రాము గారే కావాలి జగన్ గారి తరఫున, ఆయనే రావాలి మాకు. ఎందుకని రాము గారు? ఎందుకనంటే మా జగన్ బాబు పట్ల ఆయన ఆ రకంగా నడుస్తాడు, మాకు ఎన్నో మేలు చేస్తాడు అని మేము ఆశపడతాం. నమ్మకం ఉంది మాకు. మేము చచ్చిపోయే వరకు మాకు ఓటు ఉంటే ఆయనే ఉండాలి, ఆయనే రావాలి. ఆయన దేవుని బిడ్డ, దేవుని ప్రజల్ని నమ్మిన బిడ్డ ఆయన, ఆయనే కావాలి మాకు. సచ్చి అంత వరకు మా ప్రాంతం అంతా ఆయనే. ఎక్కువ ఇస్తా అంటే చంద్రబాబు గారు ఏమో, మా జగన్ బాబుకే యాతం. ఆయన ఎంత ఎక్కువ ఇచ్చినా ఇవ్వకపోయినా యాతం మాకు. ఆయన డబ్బులు ఇవ్వపోయినా యాతం. అంత అభిమానం ఆయన మా మనిషి అయ్యా. అయ్యా ఆయన మా బిడ్డ, మా మనిషి. దేవుణ్ణి నమ్మాడు, ప్రజల్ని నమ్మాడు ఆయన. దేవుడు ఆశీస్సులు, మనిషి ఆశీస్సులు, మనుషుల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. ఆయన వచ్చి రేట్లన్నీ పెంచేసి. లేదు లేదు, అవునయ్యా కూలి వస్తుంది. ఇది వరకే రూపాయి పావలా కూడా చేసాం, ఇప్పుడు ఎంత కూలి? 500. దాన్ని బట్టి పెరుగుతాయి కదా. మనం ఇవన్నీ చేసుకున్నప్పుడు అవి కూడా మనకు ఉచితంగా వస్తాయా? అది అందుకని మాకు ఆయనే రావాలి. మా దేవుడు ఆయన్నే గెలిపిస్తాడు. మా యేసయ్య ఆయనే, ఆయనే ఆయనే మాకు ముఖ్యమంత్రిగా రావాలి. వద్దొద్దు ఉంటది. మేము సగంగా నడము, అటు ఇటు ఉండము. ఒకే వైపు ఈయన తండ్రి ఉన్న కాడించి ఆయనే. ఇది వరకే మా ఆయన ఎన్టీ రామారావు గారు కేసివారు. ఆయన ఎన్ని పోటు పొడిసి మేము మాకు చదువు లేకపోయినా ఎవరేది చేసేది మాకు అర్థమవుద్ది. అవునా? ఆయన చాలా మోసం చేశాడు. ఆ ఎన్టీ రామారావు గారు కుటుంబం కూడా ఆయన్ని చాలా మోసం చేశారు. మానసికంగా ఆయన చనిపోయాడు. అందుకని ఆ పార్టీ మేము వదిలేదు. ఆయన వచ్చిన కానీ వదిలేసాం. అంతకేతం మేము ఆయన్నే, మా ఆయన గారు ఆయన్నే నమ్మేవాడు. ఇప్పుడు జగన్ గారు తండ్రి గారు రాజశేఖర్ గారు రెడ్డి ఆయన వచ్చిన కాడి నుంచి ఆయన తర్వాత జగన్ బాబు గారు ఆయనే కావాలి మాకు. ఇంతే ఆయనే మాకు కావాలి. మేము తగ్గేదే లేదు. మాకు ఆరోగ్యం కూడా ఆయన వల్లే. ఆయనకి ఏదన్నా ఒక రకంగా ప్రజలు విమర్శిస్తున్నారంటే మా గుండు వేదన వచ్చేస్తుంది. ఆయన అంత మంచి వ్యక్తి అయ్యా, దేవుని బిడ్డ అయ్యా. వేదన వచ్చేస్తుంది నిజం. సైకో అంటున్నారు, క్యాన్సర్ గడ్డ అంటున్నారు, గంజాయి మొక్క అంటున్నారు. ఆయనకు అటువంటి పేర్లు మంచిదా? మనుషులు అన్నవాళ్ళు ఆ మాటలు మాట్లాడరు. ఆయన ఎన్ని మేలు చేశాడు, ఆయన చేసిన మేలు పొంది కూడా ఆయన విమర్శించారు. అదంతా దేవుడే చూసుకుంటాడు. దేవుడికి అప్పు చెప్పేశాడు అన్ని ఆయన. అది ఆయనే కావాలి మాకు. మా జగన్ బాబే రావాలి. మేము చచ్చిపోయే వరకు ఆయనే మాకు ముఖ్యమంత్రి. ఆయన మాకు ఏది ఇవ్వనా మేము ఆయనకే వెళ్తాం. ఓకే, ఎవడు వచ్చి ఎంత ఇచ్చినా మేము వెయ్యం, వెయ్యం కాక వెయ్యం. అస్సలు మాకు ఏది వద్దు, మాకు ఆయనే కావాలి. లక్ష ఏమని, 2 లక్షలు ఏమని, మాకు తెలుగుదేశం పట్ల మాకు ఎప్పుడు ఎప్పుడు కూడా రూపాయి చెందలేదు. మేము ఈ ఓట్లు కానిస్తారు చూడు, ఆ డబ్బులు కూడా మేము ఆశపడాల. మేము తీసుకోవాలా మా జగన్ బాబు పార్టీ ఎంత ఇస్తే అంతే అంతే.
ఎంతో ఆనందంగా సేకరిస్తాను. అది మాకు కావాల్సింది ఆయనే.